గత రెండు రోజులుగా వేలాది మంది ప్రజలు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చి ఈటెలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారా అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని మద్దతు ప్రకటించారు. గత రెండు రోజులుగా పార్టీలో గుర్తింపు దక్కక అసంతృప్తితో ఉన్న ఉద్యమకారులు చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతున్నారు. అమెరికా నుండి ఈటెలతో మాట్లాడుతున్నారు. ఈటెల ఏ కష్టం వచ్చినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు ప్రకటించారు. పలు సలహాలు సూచనలు ఇచ్చారు. మామూలు పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీళ్లు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ చూస్తాను. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను అమెరికా మిత్రులు కూడా నాతోటి ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. అంటే ఒక్క నిమిషం కూడా నిజంగా కొన్ని వేల వేల ఫోన్లు వస్తున్నాయి. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు ఏం ఆశించిందో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు గిట్లు ఉంటుందా, ఎంత అధ్వానం ఉంటుందా, ఎంత దుర్మార్గం ఉంటుందా, మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా మేము సరైన సమయంలో మా వల్ల సూచనలకు అనుగుణంగా, సలహాలకు అనుగుణంగా ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము.